మా దగ్గరికి ఏమన్నారంటే ఎమ్మెల్యే కొనర్ కొనప్ప గారు వచ్చి మీకు ఏకగ్రీవం గెంచుకుంటే 25 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 25 లక్షలు కాదుగా ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇంకా మాకు రోడ్లు ఇస్తే అసలు ఫెసిలిటీ లేదు. అక్కడ రోడ్డు డ్యామేజ్ అయితే అది చేయడానికి 2 రోజులు టైం పట్టింది. ఇప్పుడు అంబులెన్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ బస్సు, స్కూల్ పిల్లలు అక్కడ మా గుట్ట దాకా నడిచిపోవాల్సి వస్తుంది. ఈ బురదకు వర్షానికి మొత్తం ఈ దోమలు, ఈ గ్రామ పంచాయతీ అసలు వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఏం వర్క్ చేయడం లేదు. సరే అని చెప్పి అదే విధంగా మేము ఉన్నమ చేసుకున్నాం. ఎవరికి కరారు కనకకు సర్పంచ్ ఇచ్చినాం, ఉన్నమ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మళ్ళా ప్రత్యేకంగా మన కోనేరు కోనప్ప గారే వచ్చి ఆ కడార కంకకు దండ వేసి మన గవర్నమెంట్ నుంచి కేసీఆర్ నుంచి మనకు 25 లక్షలు మనకు వస్తాయి గ్రామ పంచాయతీకి. నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి నేను 20 లక్షలు ఇస్తాను, మీకు 50 లక్షలు ఇస్తాను అంటే మా ఊరు ఎంతో మెరుగుపడుతుంది అనుకున్నాం. కానీ ఈ టైంకు 3.5 సంవత్సరం అవుతుంది, కానీ ఈ టైంకు మా ఊళ్ళో ఈ దీపాలే కరువు అయిపోయినాయి. గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయడం లేదు. సెక్రటరు, ఉప సర్పంచు, సర్పంచు వాళ్ళు కాంట్రాక్టర్ పని మీద ఉన్న పైసలు వీళ్ళకి జీపీ అకౌంట్ నుంచి తీసుకొని వీళ్ళు నిత్యావసరాల కోసం వాడుకుంటారు. ఎవరి కోసం చెప్తాడు? కనీసం వీధిలో